అమ్మ ముకుందా? నాన్న, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కావట్లేదు. నాకు తెలుసమ్మా. కళ్ళెదురుగా ప్రేమించిన వాడు భార్యతో ఉంటే నాకెలా ఉంటుందో ఊహించు. ప్రతిరోజు నరకం చూస్తున్నాను. ఆ నరకంలో ఉండాల్సిన అవసరం నీకు లేదమ్మా. నీ పెద్దదికి ఫోన్ చేసి వచ్చేసే. నేను అక్కడికి వస్తే మురారికి ఏ అడ్డు ఉండదు. ఆ కృష్ణతో ప్రేమలో పడ్డాడని అనుమానంగా ఉంది. నేను లేకుంటే పూర్తిగా దక్కకుండా పోతాడు. మరి ఏం చేయాలని ఉద్దేశం? నేను కాదు నాన్న, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నీ లైఫ్ బాగుంటుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానమ్మా. ఏం చేయమంటావు చెప్పు. మురారితో మాట్లాడు నాన్న. నేను మాట్లాడాల్సింది మాట్లాడేశాను, చెప్పాల్సింది చెప్పేశాను. ఇక పెద్దవాళ్ళు జోక్యం చేసుకునే టైం వచ్చింది. మురారితో మాట్లాడి కృష్ణ వెళ్ళిపోగానే నన్ను పెళ్లి చేసుకోవాలనే మాట తీసుకోండి నాన్న. చచా, ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ముకుందా? ఒక తండ్రిగా నేను మాట్లాడుకోవడం విషయం. మనం ఇలాగే ఉన్నతంగా ఆలోచిస్తూ వ్యక్తిత్వాలు దెబ్బతింటాయని భయపడుతూ సంస్కారం అడ్డుపడుతుందని ఆగిపోతూ ఉంటే ఇక జీవితాంతం నేను అత్తగారింట్లో ఒంటరి బ్రతకై బ్రతకాలి. అది నీకిష్టమైతే వదిలే నాన్న, ఏమడగద్దు. అది కాదమ్మా. ఇంకేం చెప్పద్దు నాన్న. మురారిని ఒప్పిస్తే చాలు, ఇంట్లో వాళ్ళని అతనే ఒప్పిస్తాడు, సరేనా? సరేనమ్మా. తినండి, నేను వెళ్ళాలి, బాయ్. స్నేహమా, ప్రేమ, భార్యాభర్తల బంధమా, ఏది కాదా?
ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇద్దరి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ముకుందా నాకు చెప్పింది.